చెప్తారు, అది కొంచెం శ్రద్ధగా చూసి మీరు విని దాన్ని ఒక ఆలోచించే బాధ్యత ఏర్పడాలి. చెల్లించే ఆలోచన ఉండే ఉంటే చెల్లించాలి, ఉద్యమించే ఆలోచన ఉంటే ఉద్యమించాలి. పోరాటం చేద్దామని చెప్తే మనం పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా ఇదే మనకు ఉన్నటువంటి వాళ్ళకి ఇచ్చినటువంటి ఒక ధైర్యాన్ని నింపే బాధ్యత మనం ఏర్పాటు చేసుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరూ తెలుసుకుంటూ కంచెల సత్యనారాయణ గారు తన బాధను వినియోగించవలసిందిగా కోరుకుంటున్నాను.